భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తిగా అలాగే ప్రపంచ మేధావిగా ఆయన్ని కొనియాడటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు అనేకమైన ఉన్నవి. కేవలం రాజ్యాంగ రచన లేదా మరి నిమ్మన జాతులకు రిజర్వేషన్స్ కల్పించడమే కాక మరి స్త్రీలకు గాని అలాగే వెనుకబడిన తరగతులకు గాని ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి మహిళల యొక్క అభ్యున్నతికి ఆస్తి హక్కు కోసం ఇంకా మరి మహిళలకు ఓటు హక్కు కోసం ఆయన పోరాటం చేసి ఆయన మంత్రి పదవిని సైతం త్యాగం చేయటం మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మరి అంబేద్కర్ గారు కేవలం మరి నిమ్మన జాతులకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా కాక భారతదేశంలో ఒక జాతి రత్నంగా మరి భారతదేశానికి విశేష సేవలు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అందరం కూడా ఈ రోజున గుర్తించాలని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తిగా అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించే ప్రయాణంలో మరి ఎంతో ఓర్పుతో సహనంతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మన భారతదేశంలో అనేక వర్గాల వారికి కేవలం నిమ్మన జాతులకి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి కోసం శ్రమించినటువంటి వ్యక్తిగా భారతదేశం అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పి గట్టిగా గళం విప్పినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పనుల్ని ఆయన చేసినటువంటి సేవల్ని ఈ రోజున మనందరం కూడా గుర్తు చేసుకోవటం మనందరికీ కూడా ధన్యకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడటం అన్నా లేదా పూజించడం అన్నా కేవలం జయంతికి వర్ధంతికి పూలమాలలు వేసి సత్కరించడం కాదు, ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని ఆయన ఆలోచన విధానాన్ని పాటించటమే ఆయనకు అర్పించేటటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసి ఎంత పోరాటం చేశారో దానిలో ఫలితంగా ఈరోజు మన సమాజంలో ఎన్నో విషయాలు మనం అనుభవిస్తూ ఉన్నాము. అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని బాబాసాహెబ్ ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ముందుకు నడవాలని చెప్పేసి దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తాం.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమేం చేశారనేది అర్థం చేసుకొని కేవలం నిమ్న జాతులకు కాకుండా ఆయన భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం అని చెప్పేసి గుర్తించి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాన్ని మనం అర్థం చేసుకొని వాటన్నిటిలో కూడా ముందుకు తీసుకెళ్లాలని అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే కేవలం విగ్రహాలని శుభ్రం చేసి దండలు వేయటమే కాదు, ఆయన ఆశయాలకి అనుగుణంగా మనమందరం కూడా నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేస్తూ పిలుపునిస్తూ ఉన్నాం. తోట వెంకటేశ్వరరావు గారు కూడా పుష్పాలంకరణ చేయాలని కోరుతున్నాం. అలాగే నూట 131వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకరణ చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు, మన పెద్దలు ఎలీజా గారికి, అలాగే మన పట్టణ ప్రధాన పౌరురాలు నాగలక్ష్మి గారికి, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ సాయిబాల పద్మ గారికి వచ్చి సైకిల్ ర్యాలీలో, మోటార్ సైకిల్ ర్యాలీలో, కార్యూ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కింద మన పెద్దలు తర్వాత చిన్నగారు అది అందరూ మన పెద్దలందరూ వన్ బై వన్ వచ్చి గార్లెండింగ్ చేస్తారు. గార్లెండింగ్ కార్యక్రమం అయిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కేక్ కట్టింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా అయ్యే వరకు మన పెద్దలు సోదరులు అందరూ ఈ కార్యక్రమాన్ని సంప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఒక్కొక్కరు పెద్దల్ని వచ్చి గార్లెండింగ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.